విజయనగరం జిల్లా బొబ్బిలి యుద్ధం దినోత్సవం సందర్భంగా బొబ్బిలి యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన యుద్ధ వీరులకు బేబీనాయన నివాళులర్పించారు. అనంతరం తూర్పు దేవుడు వద్ద ఉన్న రాజావారి విగ్రహానికి తాండ్రపాపారాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బేబీనాయన మాట్లాడుతూ, జనవరి 1757-24 బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచిందని, బొబ్బిలి యుద్ధం ఇది నేటిరోజు అరవీర భయంకర యుద్ధం, బొబ్బిలి సంస్థానాధీశులకు విజయనగరం రాజవంశీయుల మధ్య సాగింది, నేటితో ఆ యుద్ధానికి 267 సంవత్సరాలు అయ్యిందని, వీర మరణం పొందిన యోధుల గాథ ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అన్నారు. బొబ్బిలి యుద్ధంలో పాల్గొన్న 250 మంది సిపాయిలు మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించారని, ఇప్పుడు ఈ కాలంలో బొబ్బిలి విజయనగరం 2 రాజకుటుంబీకులను కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా కలిసి అశోక్ నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందదాయకమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయకుమార్ పాల్గొన్నారు. 24/1757 బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి రోజు, ఆ రోజుల్లో బొబ్బిలి వీరులు ప్రదర్శించినటువంటి వీరత్వం శౌర్యత్వం ఈరోజు కూడా స్మరించుకుంటూ, మరి మన బొబ్బిలి యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులకి ఈరోజు కూడా మరి నివాళులు అర్పించుకుంటాం. ముఖ్యంగా చరిత్ర పుటల్లో ఈరోజు కూడా ఒక సినిమా రూపంలో అవనివ్వండి, బుర్రకథల రూపంలో అవనివ్వండి, నాటకాల రూపంలో అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మన ఫ్యామిలీ మ్యూజియం ఏదైతే ఉందో, లేకపోతే యుద్ధస్తంభం వల్ల అవనివ్వండి, ఈరోజు కూడా ఆ అమరవీరుల యొక్క త్యాగం అనేది ఈరోజు కూడా సజీవంగా బతికుందంటే, అది ఆ రోజులు వారు ప్రదర్శించినటువంటి మరణం తప్పదని తెలిసి కూడా మాతృభూమి గురించి కేవలం 250 మంది సిపాయిలతోనే అవాళ మాతృభూమి గురించి ప్రాణాలు ఒడ్డి వీర ఆ రోజుల్లో బొబ్బిలి వీరులు ప్రదర్శించినటువంటి వీరత్వం శౌర్యత్వం ఈరోజు కూడా స్మరించుకుంటూ, మరి మన బొబ్బిలి యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులకి ఈరోజు కూడా మరి నివాళులు అర్పించుకుంటాం. ముఖ్యంగా చరిత్ర పుటల్లో ఈరోజు కూడా ఒక సినిమా రూపంలో అవనివ్వండి, బుర్రకథల రూపంలో అవనివ్వండి, నాటకాల రూపంలో అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మన ఫ్యామిలీ మ్యూజియం ఏదైతే ఉందో, లేకపోతే యుద్ధస్తంభం వల్ల అవనివ్వండి, ఈరోజు కూడా ఆ అమరవీరుల యొక్క త్యాగం అనేది ఈరోజు కూడా సజీవంగా బతికుందంటే, అది ఆ రోజులు వారు ప్రదర్శించినటువంటి మరణం తప్పదని తెలిసి కూడా మాతృభూమి గురించి కేవలం 250 మంది సిపాయిలతోనే అవాళ మాతృభూమి గురించి ప్రాణాలు ఒడ్డి వీరత్వం చాటినటువంటి